ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ స్ప్రే బటన్ ద్వారా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనకు ఇవాళ జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం చూద్దాము, ఒకసారి రివ్యూ చూద్దాము. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది. మరి అవి చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే ఒకసారి రివ్యూ చూద్దాము. మరి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అక్కడ ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్టీ అని అడిగారు. జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మరి దీనికి సంబంధించి ఇంకొక బిట్ ఇంపార్టెంట్ వచ్చే బిట్ ఏంటంటే, ఎప్పుడు నుండి మనకి ఈ యొక్క జిఎస్టీ అనేది స్టార్ట్ అయిందంటే జూలై 1, 2017 నుండి మనకి ఇంప్లిమెంట్ అయింది. ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి మనకు బిట్టు పడితే ఇది ఇంకో బిట్టు పడే అవకాశం ఉంది జిఎస్టీ సంబంధించి. నెక్స్ట్ చూడండి, నర్మదా రివర్ ఎక్కడ పుట్టిందటువంటిది అయితే అడిగారు. మరి మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ దగ్గర మనకైతే ఈ యొక్క నర్మదా రివర్ అయితే మనకు జన్మించడం జరిగింది. మరి గుర్తుపెట్టుకోండి, నర్మదా రివర్ ఆరిజిన్ వచ్చేసి అమర్కంటక్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి లావణి డ్యాన్స్ ఫామ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని అడిగారు. మరి లావణి డ్యాన్స్ ఫామ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం అని అడిగారు. మరి ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన నృత్యం ఫ్రెండ్స్. లావణి డ్యాన్స్ ఫామ్ వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన నృత్యము. నెక్స్ట్ వచ్చేసి స్మాలెస్ట్ స్టేట్ ఇన్ గోవా ఏంటి అని అడిగారు. మరి స్మాలెస్ట్ స్టేట్ ఇన్ గోవా వచ్చేసి మనకు స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్, సారీ. మరి ఇండియాలో చిన్న రాష్ట్రం ఏదంటే గోవా ఫ్రెండ్స్. మరి చాలా సింపుల్ బిట్టు. మరి ఒకవేళ మీకు లార్జెస్ట్ స్టేట్ అని అడిగినారు అనుకోండి, మీకు రాజస్థాన్ అయితే రాసేయండి. మరి స్మాల్ వచ్చేసి గోవా, మరి లార్జెస్ట్ వచ్చేసి రాజస్థాన్. అలాగే కోస్టల్ లైన్ సంబంధించి అంటే మనకు తీర ప్రాంతం ఎక్కడటువంటి రాష్ట్రం ఏదంటే మీరు గుజరాత్ రాసేయండి. మరి అది కూడా ఒకవేళ ఇంపార్టెంట్ బిట్టే కాబట్టి మీరు గుజరాత్ గుర్తుపెట్టుకోండి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి సోవియట్ యూనియన్ అటువంటిది ఎప్పుడు మనకు బ్రేక్డౌన్ అయిందటువంటిది ఇచ్చారు, మనకు ఇయర్ అని అడిగారు. మరి 1991లో మనకైతే ఈ యొక్క సోవియట్ యూనియన్ అయితే బ్రేక్డౌన్ అయింది. మరి డేట్ గురించి గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 25, అంటే మనకు క్రిస్మస్ పండుగని గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 25. మరి 1991 ఇయర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం అనే బుక్, ఇది ఒక బుక్ ఫ్రెండ్స్. ఈ బుక్ రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగారు. మరికి మనకు మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి ఈ యొక్క బుక్ రాయడం జరిగింది. ఇండియా 2020 అనే బుక్ అయితే మనకు రాసిన వ్యక్తి వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, గుర్తుపెట్టుకోండి. మనకు ఒకవేళ ఈ కాంపిటేటివ్ కాకుండా వేరే కాంపిటేటివ్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం బిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి అని అడిగారు. మరి 6th ర్యాంక్లో ఉంది మనకు ఆర్థిక వ్యవస్థ, మనకు 6th ర్యాంక్ ఫ్రెండ్స్. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 6వ ర్యాంక్లో ఉంది మనకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆఫ్ ఏషియా అని ఎవరిని అంటారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. గౌతమ్ బుద్ధుని అయితే మనకు లైట్ ఆఫ్ ఏషియా అని అనడం జరుగుతుంది. మరి ఆన్సర్ వచ్చేసి మనకు గౌతమ్ బుద్ధ. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు యొక్క డ్యాన్స్ ఫామ్ ఏంటి అని అడిగారు. మరి భరతనాట్యం ఫ్రెండ్స్. ఒకవేళ ఏపీ కూడా ఎక్కువగా అడుగుతుంటారు మనకు కాంపిటేటివ్లో. మనకు ఏపీకి సంబంధించి అయితే మనకు కూచిపూడి ఫ్రెండ్స్. మరి తమిళనాడు వచ్చేసి మనకు భరతనాట్యం. మనకు అలాగే లావణి డ్యాన్స్ ఫామ్ వచ్చేసి మహారాష్ట్రను ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కెమికల్ నేమ్ ఆఫ్ టేబుల్ సాల్ట్, మనం రోజు వాడేటువంటి ఉప్పులు ఉంది ఫ్రెండ్స్, దానికి సంబంధించి కెమికల్ నేమ్ ఏంటి అని అడిగారు. మనకి సోడియం క్లోరైడ్ అనేది మనకు ఈ యొక్క కెమికల్ నేము. మరి ఫామ్లో కూడా చూసుకుని అక్కడ NaCl ఫ్రెండ్స్. Na మీన్స్ సోడియం, Cl మీన్స్ క్లోరైడ్, సోడియం క్లోరైడ్ అనమాట మనకు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా మనకు, చాలా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మరి మీకు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కెమిస్ట్రీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ సెక్టార్కి సంబంధించి కింది వాటిలో ఏదని అడిగారు. మరి అక్కడ వచ్చేసి అగ్రికల్చర్ అయితే ఉంటుంది ఆప్షన్స్లో కాబట్టి అగ్రికల్చర్ ఆన్సరు. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు 3 సెక్టార్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రైమరీకి సంబంధించి మనకు అగ్రికల్చర్కి సంబంధించి మనకు ప్రైమరీ సెక్టార్ వస్తుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రైమరీ అడిగారు కాబట్టి మీకు సెకండరీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. మరి సెకండరీకి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి సెకండరీ సెక్టార్ అయితే మనకు రావడం జరుగుతుంది. టెరిటరీ సెక్టార్ సంబంధించి మనకు ఇక సర్వీస్ రిలేటెడ్ సంబంధించి వస్తుంది. అంటే బ్యాంక్ సంబంధించి మనకు సర్వీస్ అంటే మనకు బ్యాంక్స్ వస్తాయి కాబట్టి మీకు ఒకవేళ బ్యాంక్స్ అనే అవకాశం ఉంది కాబట్టి టెరిటరీ సెక్టర్ కింద బ్యాంక్స్ అని గుర్తుపెట్టుకోండి. సర్వీస్ సెక్టర్ సేవా రంగము. మరి సెకండరీ సెక్టర్ సంబంధించి మనకు పారిశ్రామిక రంగము. మరి ప్రైమరీ వచ్చేసి మనకు ఇక్కడ అగ్రికల్చర్ ఫ్రెండ్స్, మనకి అగ్రికల్చర్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏంటి అని అడిగారు. మరి ఇంపార్టెంట్ ఇది, ఫీమర్ ఫ్రెండ్స్ ఆన్సర్. తొడలో ఉంటుంది మనకి ఇది ఫీమర్. అలాగే చిన్న ఎముక వచ్చేసి మనకు స్టేప్స్ అనమాట, ఇది వచ్చేసి చెవిలో ఉంటుంది. మరి ఫీమర్ వచ్చేసి మనకు అతిపెద్దది, చిన్నది వచ్చేసి స్టేప్స్, ఇది వచ్చేసి మనకు తొడలో ఉంటుంది, మనకి ఇది వచ్చేసి చెవి దగ్గర ఉంటుంది. మరి ఇవి 2 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రియో ఒలింపిక్స్ సంబంధించి బిట్ అయితే పడడం జరిగింది. మరి సిల్వర్ మెడల్ ఎవరు గెలుచుకున్నారనేది మనకి ఇక్కడ ఇచ్చారు. రియో ఒలింపిక్స్లో మరి పీవీ సింధు అయితే మనకు గెలుచుకోవడం జరిగింది. మరి మొత్తం మీద మనకి ఇండియాకు 2 మెడల్స్ వచ్చాయి రియో ఒలింపిక్స్లో. ఆల్రెడీ ఒకటి అడిగేశారు కాబట్టి ఇంకో మెడల్ ఉంది. ఆ మెడల్ కూడా ఒకవేళ అడిగితే మనకు ఇంకో మెడల్ వచ్చేసి రష్యా అయినటువంటి సాక్షి మాలిక్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి బ్రాంజ్ మెడల్. మరి పీవీ సింధుకు వచ్చేసి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. సాక్షి మాలిక్ వచ్చేసి మీకు బ్రాంజ్ మెడల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏషియన్ ఆర్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ అక్రా ఛానల్ అనే బిట్ అయితే అడగడం జరిగింది. మరి ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఏషియన్ లేదా ఇండియన్ ఉమెన్ అయినా సరే మీకు ఆన్సర్ వచ్చేసి ఆర్తి సహా అనమాట. ఈ బిట్ ఆల్రెడీ అడిగారు కాబట్టి నెక్స్ట్ మిగిలిన బిట్ చూద్దాము. మరి మెన్ అయితే ఇండియన్ మెన్ అయితే ఎవరంటే మనకు మిహిర్ సేన్ అనమాట. ఈ యొక్క మిహిర్ సేన్ ఇన్స్పిరేషన్తో మనకు ఆర్తి సహా అయితే ఈ యొక్క ఇంగ్లీష్ ఛానల్లో స్విమ్ చేయడం జరిగింది. ఇతని ఇన్స్పిరేషన్ తీసుకొని ఏమైతే మనకు ఈ యొక్క స్విమ్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ మెన్ వచ్చేసి మిహిర్ సేన్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ మనకు వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఉమెన్ ఎవరంటే గెట్రూడ్ ఎడర్లే అనేటువంటి ఆమె వచ్చేసి మనకు వరల్డ్ వైడ్ ఫస్ట్ ఉమెన్. అదే మెన్ అయితే మాథ్యూ వెబ్ అనే వ్యక్తి మనకు ఫస్ట్ అంటే వరల్డ్లో ఫస్ట్ టైం మనకు ఇటువంటి వ్యక్తి యొక్క ఇంగ్లీష్ ఛానల్ అయితే. మన ఇండియాకి సంబంధించి అయితే మనకు మెన్ అయితే మిహిర్ సేన్, మనకు ఉమెన్ అయితే మనకు ఆర్తి సాయి అయితే రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఎక్కువగా కాంపిటీటివ్లో అడుగుతుంటారు. మన జర్నీ నుండి డిఎస్లో కూడా చాలా బిట్స్ పడ్డాయి. ఇందులో కూడా మనకు ఏపీకి సంబంధించి అయితే మనకు నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతుంటారు. ఈ యొక్క బిట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి అని అడిగారు, టెహ్రాన్. మరి క్యాపిటల్ అడిగారు కాబట్టి ఒకవేళ కరెన్సీ అడిగే అవకాశం ఉంది కాబట్టి కరెన్సీ వచ్చేసి ఇరానియన్ రియల్. రియల్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఇరానియన్ ఏమైతే ఇవ్వరు కానీ అక్కడ ఆప్షన్స్లో రియల్ అనేటువంటిది ఇస్తారు కాబట్టి రియల్. మన క్యాపిటల్ వచ్చేసి టెహ్రాను, మరి ఈ యొక్క కరెన్సీ వచ్చేసి రియల్. నెక్స్ట్ వచ్చేసి చూడండి డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. మరి డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే డియాక్సిరైబోన్యూక్లియిక్ యాసిడ్ అని మనకు ఆన్సర్ అనమాట. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ వచ్చేసి మనకు డియాక్సిరైబోన్యూక్లియిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1920లో ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగిందనేటువంటి బిట్ అయితే పడింది అక్కడ. మరి ఐఎన్సీ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే 1920లో మనకు నాగ్పూర్లో జరగడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశం సంబంధించి మనకు ఈ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మనకు సి విజయరాఘవాచార్య అనమాట. మనకు ప్రెసిడెంట్ అయితే మనకు ఈ యొక్క కాన్ఫరెన్స్ సంబంధించి నాగ్పూర్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే మనకు అప్పుడు ప్రెసిడెంట్ ఐఎన్సీ సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే సి విజయరాఘవాచార్య అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కోల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటి అని అడిగారు. మరి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకు జార్ఖండ్ ఫ్రెండ్స్. మనకు ఎక్కువగా బొగ్గును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం మనకు ఇండియాలో వచ్చేసి జార్ఖండ్ ఆన్సరు. మరి ఈ ఫ్రెండ్స్ ఇవాళ మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసినట్టయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇంకా మనకు ఎగ్జామ్ జరగబోతున్నాయి కాబట్టి ఇంకా 2-3 డేస్లో రాయబోయే వారికి అయితే ఇవైతే చాలా ఉపయోగపడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరైతే కామెంట్ చేయండి, వారికి ఉపయోగపడతాయి మీరు రాసిన వారు గుర్తుంటే. మరి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే మనమైతే వీడియో చేయడానికి ట్రై చేద్దాము. మరి ఈ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే వెంటనే మీరు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మీకు నేను వీడియో అప్లోడ్ చేయడానికి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.